ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸಿನಿಂದ ಗಣಪತಿ ಮಮ್ಮೇಲವಯ್ಯ ದಯಮದಿ ಮಮ್ಮೇಲವಯ್ಯ ದಯಮದಿ ಮಮ್ಮೇಲುಮಾವೋ ದಯಮದಿ ಮಮ್ಮೇಲವಯ್ಯ ದಯಮದಿ ವೇಣುಗ ತೊಂಡ ಎಲುಕ ವಾಹನಮು ವೇಣುಗ ಎನುಗ ತೊಂಡಾಮು ಎಲುಕ ವಾಹನಾಮು ಎನುಗ ತೊಂಡಾಮು ಎಲಟಿ ಪ್ರಭುವು ನೀವೆನಯ್ಯಾವೋ ಗಣಪತಿ ಮಮ್ಮೇಲವಯ್ಯಾ ಮಮ್ಮೇಲು ಮಾವೋ ದಯಮತಿ ಮಹಾರಾಜ್ లక్షణ పరిణయము చిందు యాక్షగానం ఆరు భాగాలుగా చెబుతున్నాము. ఐదు భాగాలలో లక్షణ వనవిహారం చేయడం, సాంబుడు మూర్చపోవడం, సాంబుడు లక్ష్మణదేవి కలుసుకోవడం, దుర్యోధనుడు సాంబుణ్ణి బంధించడం, శ్రీకృష్ణుడు దుర్యోధనుపైకి యుద్ధానికి బయలుదేరడం జరిగింది. నారదుడు వచ్చి ఆ విషయాన్ని కృష్ణుడికి చెప్పడం, అప్పుడు ఆ కృష్ణుడు దుర్యోధనుపై యుద్ధానికి బయలుదేరడం. ఇప్పుడు మొదలయ్యేది ఆరవ భాగం, చివరి భాగం. బృందనాయకుడు, ఈ కథ చెబుతున్నవారు బృందనాయకుడు శ్రీ పులింటి రామస్వామి, గ్రామం కౌట్లాకే, మండల్ జిల్లా నిర్మల్. బృంద సభ్యులు పులింటి శ్రీనివాస్, పులింటి రవి, పులింటి పరమేశ్వర్, పులింటి శేఖర్, గడ్డం గంగారాం, గడ్డం మహేశ్వర్, గడ్డం శ్రావణ్, గడ్డం ఈశ్వరి, పులింటి సుశీల. బలరాముడే తెంచే భార్య రేవతి తండ్రి బలరాముడే తెంచే భార్య రేవతి తండ్రి ఎలుక పిల్లల బలరాముడే తెంచేను భార్య సభకు బలరాముడే తెంచేను జగ బలరాముడే తెంచేను భార్య సభకు బలరాముడే తెంచేను పైడి కుజుల జెండాలు పతని కప్పు పైడి కుందర కొండాలు పట్టు కుత్తుల దొండలు తోరలములు తిట్ట తమెరియగా ఎడమ కొడికి రెండు తుడుము దెబ్బలు మోయా 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 పిడగు మెరుపు వంటి నా మంపు పెరియాగా బలరాముడే తెంచాను పర్యత సభకు బలరాముడే తెంచాను బలరాముడే తెంచాను పర్యత సభకు బలరాముడే తెంచాను ఏ తరణి చుకాపురి దాబునే మదిలోన కాపురీ దమునే మదిలోనా మరొకడెప్పుడు ఇప్పుడే రాని నేనే రాని నా యొక్క నిజనామైన గాని ఈ యొక్క బలరాముడు అనబడుచున్నా. స్వామి, నీ పేరేమిటి? నా యొక్క నిజనామైన గాని బలరాముడు అంటారు. నా యొక్క నగరమైన ద్వారకాపురి నగరం, ద్వారకాపురి పట్టణము. నా యొక్క భార్య అయిన గాని రేవతి. మీ అన్నదమ్ముడి పేరేమి? మా యొక్క అన్నదమ్ముడి పేరైన గాని కృష్ణుడు. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మరి? ఇప్పుడైనా గానీ మా యొక్క అనుజుని వద్దకైనా గానీ చెన్నదేశిస్తున్నాను. అట్లనా? సరే సరే అయ్యా, చలో వెళ్ళు మరి. ఏ నేనే బలరామ దేవుడనురా, బలరామ దేవుడనురా, నేనే బలరామ దేవుడనురా, నేనే బలరామ దేవుడనురా, ద్వారకా చాలా నేనే బలరామ దేవుడనురా, నేనే బలరామ దేవుడనురా, అమృతముయ్య కరములు దాల్చి ఇళ్ళలో ఉన్నందరి కళ్ళు దృంచి నేనే బలరామ దేవుడనురా. ధరణి
ఇప్పుడు నువ్వు మరి మీ కృష్ణుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావయ్యా? ఇప్పుడైనా హాని మా యొక్క తమ్ముడైన హాని ఆ యొక్క దుర్యోధన మీదకైనా హాని యుద్ధానికి బయలుదేరినాడు. ఎందుకు చంపదందుకు? ఆ యొక్క చేతి చక్రం ఇచ్చినట్టయితే దుర్యోధన సంహారం అయిపోతాడు. అయిపోతాడు. వారికేమో మా యొక్క అనయునికైనా అని తెలియదు. కానీ నేను పోయి మా యొక్క తమ్ముడిని మెప్పించి స్వామి ఒప్పించి వారి యొక్క దుర్యోధని వార్త ఎటువంటిదో ఆ వార్త తెలుసుకొని స్వామి మా యొక్క అనయుడికైనా అని చెప్తాను. సరేను స్వామి, కానీ నువ్వు ఎందుకోతావు? మరి నువ్వెందుకు అద్దంటున్నావు? శ్రీకృష్ణుడు పోతంటున్నాడు అవును యుద్ధానికి, మరి నువ్వే ఎందుకు అద్దంటున్నావు ఆయన మీదకి? వలదనగా ఆయనకు ఏం ప్రేమ? ప్రేమ కాదు, వారైనా మాకైనా బాంధవుడు. దుర్యోధనుడు పాండవుల వాళ్ళు పాలి వాళ్ళు కదా, పాండవులు కౌరవులు. ఆ యొక్క పాండవులకైనా అర్జునుడికైనా మా యొక్క చెల్లెలు సుభద్రని ఇచ్చినాము. వాళ్ళు మాకైనా బాంధవులే, ఆ దుర్యోధనైనా మాకు బాంధవులే. వారిని మెప్పించే అని ఏ ప్రకారముగా నేను అడిగి విచారించి అచ్చేదాకా. ఎందుకంటే శ్రీకృష్ణుడు వెళ్ళిండు అనుకో, చక్రంతో ఆయన ప్రాణం తీస్తాడు, సుదర్శనముతో ప్రాణము తీస్తాడు, సుదర్శన చక్రంతో ప్రాణం తీస్తాడని ఆయనను బంద్ చేపించి నువ్వు పోతావా? అవునవును. సరే సరే అయ్యా, సరే ఇప్పుడు వెళ్ళు మరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు అన్నయ్యా తమ్ముడు, ఎందుకు నీవైనా కానీ వేగిరిదారా నీవైనా కానీ ఏమో ఎక్కడో ప్రయాణం అవుతున్నావు, ఎందుకొరకు ప్రయాణం అవుతున్నావు? ఆ యొక్క దుష్టుడు దుర్మార్గుడు అయిన దుర్యోధనుడు నా యొక్క కొడుకును బంధించి వేశాడట. ఇప్పుడే అతను మీకు ఉద్యానికి వెళ్తున్నా. యుద్ధానికి వలదు వలదు వలదు, వాడైనా కానీ మనకైనా కానీ కావలసిన వాడు, మనకైనా బాంధవుడు. వారి మీదకి యుద్ధానికైనా కానీ మనకు వలదు. బలరామ నీ విట్లు బలుకుట ధర్మమ శిరపానే, బలరామ నీ విట్లు బలుకుట భవ్యమ శిరపానే, బలరామ నీ విట్లు బలుకుట ధర్మమ శిరపానే, బలరామ నీ విట్లు బలుకుట ధర్మమ శిరపానే. ఆ దుర్యోధనుడు నీ యొక్క స్నేహితుడు అని చెప్పి నువ్వు ఇట్లా బలుకుడ ధర్మమా అన్నయ్య ప్రకారం అంటున్నావా? వాడైనా ఈ విధముగా చేసినాడు, నీవేమో అద్దని పలుకుతున్నావు అని పలుకుతున్నావా? తెలియక నీ విట్లు తీవ్రం పడాబోకు చక్రపాణే. నీవింత కోపదీప మానసుడు అయినట్టయితే ఎప్పటికీ మనకు పరమ బాంధవుడు. ఆ పాండవులు ఏ ప్రకారముగానో మనకు కౌరవులు అదే ప్రకారముగా. లేదు లేదు అన్నయ్య, బాంధవుడు నీవెందుకు వేగిరితపడుతున్నావు? నీవేమి వేగిరితపడకు. సరే మంచి వాడని నేను మర్యాద గలకెంతు స్నేహితుడే అనుకున్నాను, మంచివాడు అనుకున్నాను,
కానీ ఇంత కొంట బుద్ధి చేస్తాడని అనుకోలేను. ఆ ప్రకారము ఎందుకోసము బట్టే వెనుక నైసి నేను చక్రబాణే. దగ్గరివాడు పరమ బాంధవుడు, వారి మీదకి ఎందుకయ్యా నువ్వు దానికి కూడా యూరుకో, నీవైనా నేనే పోయి వారి వాస్తవం ఎటువంటిదో ఏ ప్రకారం చేసినాడు నేను తెలుసుకొని వస్తాను. లేదు లేదన్నయ్యా, బంధు వరుస లేక పగదల్సెందుకు సిరపాని. అతడు మన బాంధవుడే, కానీ వర్షాలు వాయువులు అన్ని లేక నా కొడుకును అక్కడ కట్టేసి ఉన్నాడు అంటే నాకు ఎంత కోపం వస్తున్నది. నీకు రావటం లేదన్నయ్యా? ఆ ప్రకారం అమ్మకు బాంధవుడు అని అంటున్నావు, మన బాంధవుడైనా కానీ మనని మన కుమారుని ఏ ప్రకారం బంధించినాడు అంటున్నావా? ఉరుకులడు నీకు ఉచితంబు కాదయ్యా చక్రపాణి. మనకు ఎంత ఆలస్యము లేదు, కానీ మనకు బాంధవుడు వాడు ఏ ప్రకారం బంధించినాడు ఏ ప్రకారం చేసినాడు నేను పోయినా కానీ విచారించి వచ్చేదాకా నీవు వేగించబడవు. సరే, నేను నీ మాటని వింటాను, నీవు చేసినట్టుగా నేను చూస్తాను. సరే, ఇప్పుడు ఏమంటున్నావు రాజా? మరి నువ్వు దుర్యోధనుడైనా కానీ మా యొక్క బాంధవుడు అవును, కానీ నేను పోయినా తక్షణం లోపల నన్ను ప్రేమ చేసి నా యొక్క కుమారుడైనా కానీ వదిలిపెడతాడు, దండెత్తి యుద్ధానికి పోయితే వారి యొక్క ద్వారక నగరము నాశనం అయిపోతాయి. నువ్వే పోయి పోయి దుర్యోధను వద్దకి పోయి చెప్తాను. అట్లనా? సరే, మరి నువ్వే పోయేలిగా మీ కృష్ణుని అర్థం చెప్తున్నా ఇప్పుడు. సరే అయ్యా, కృష్ణ బృందమా, ఇక నువ్వు ఇంటికనే ఉండి అయ్యో చెప్తాను. వెళ్ళండి. సరే, రాముడు వచ్చాడని దుర్యోధను సరే చెప్పు. ఓహో మహారాజా, ఆ బలరాముడు వచ్చిండయ్యా. ఎవరు? బలరాముడు గారు. మీ బావగారు వచ్చిండు. బావగారు అధిక బాంధవుడు. అవును, అది అది అక్కడున్నాడు సొంత మేనబావ. బలరామా, ఏ బలరామ దేవ బావా దుర్యోధన, ఏమి విచారం? అంత మా యొక్క హస్తినాపురం అంతా సుఖోప్రాయులై ఉన్నారు, మీరంతా క్షేమమేనా? అంతా క్షేమమై ఉన్నారు. ఏ బాధవ, నీవేనా నీకు న్యాయమా, నీకు బుద్ధి, నీకు ఒక విచారమా? నీవేనా నా యొక్క వీళ్ళెవరు ఏమో దాచిపెట్టినట్టుకున్నావు, మీరెవరయ్యా, మీరు ఎందుకు వేరుపడుతున్నావు? వినవయ్యా నీ యొక్క తనయుడు లేడయ్యా బావగారు. వినవయ్యా నీ యొక్క తనయుడు లేడయ్యా బావగారు. కోరికగలిగాను ఇప్పుడు బావగారు, ఏ బలరామా
ఎవరైనా నీ కుమారుడు ఉన్నాడా అని పలుకుచున్నావైతే, అవును నీ కుమారుడు మా వద్ద లేడు, మా గృహస్థలమునకు రాలేదు, మా నగరమునకు రాలేదు. నీ యొక్క నగరముకు రాలేదు, ఇక్కడికి రానే రాలేదంటున్నాడు. దాచిపెట్టి నాతో అబద్ధము పలుకుచున్నావు, ఇది న్యాయము కాదు, నీకైనా రాని భావ్యము కాదు. వద్దు వద్దు నాతో నీవు వైరము తలపోయా, వద్దు వద్దు నాతో నీవు వైరము తలపోయా, ఇది నీక న్యాయము కాదు. నీవైనా కానీ నా యొక్క కుమారుని దాచిపెట్టి నీవైనా కానీ తోలించిన వెంబడి మర్యాద కొద్ది తోలించినా మంచిది, లేకపోతే నీ మీదకి రణరంగా యుద్ధానికి చేస్తున్నాను. రాజు అయితేనేమి దండి రాక్షసులు అయితేమి, రాజు అయితేనేమి దండి రాక్షసులు అయితే, రాజు అయితేనేమి దండి రాక్షసులు అయితే, గాత చేసేదాను చేసేదా, మోదము తోడు నిన్ను బట్టి నే గాత చేసేదాను. దండి దండి రాక్షసులైతేమి, మీరు గొల్లలు మేము రాజులము, మాతో యుద్ధము చేస్తారా మీరు? ఏ వాద కూతలేలా పసుగని వట్టి మాటలేలా, వాద కూతలేలా పసుగని వట్టి మాటలేలో, వాద కూతలేలా ఏ తేజవంతులను ముందర నిలిచి తీవ్ర పడబో, తేజవంతుడు ముందర నిలిచి తీవ్ర పడబోకు. నీవైనా నా మున ముందర నిలుచుండేను అని ఈ వట్టి మాటలు కావు. మర్యాద కొద్ది నా కుమారుడి సాగదోనితే సాగనంపు, లేకపోతే క్షణం లోపల నిన్ను అతమి చేస్తున్నాను. ఎచ్చు మాట లేదా నీవు వచ్చదారి బొమ్మి, ఎచ్చు మాట లేదా నీవు వచ్చదారి బొమ్మి, ఎచ్చు మాట లేదా నీవు వచ్చదారి బొమ్మి, ఎచ్చు మాట లేదా నీవు వచ్చదారి బొమ్మి. మరి మచ్చరమూతే మాటలాడితే మద్దింతును సుమ్మి, మచ్చరమూతో మాటలాడితే మద్దింతును సుమ్మి, మాట్లాడితే చాలగా నిన్ను మర్దిస్తాను. వచ్చినావా ఎచ్చు మాట్లాడకుండా వచ్చే దారి వెళ్ళిపో. తీరముఖ సేన రాజు నీవు గురికి చేరి, నీ యొక్క నగరమునకు ఇట్లా మేము వచ్చినట్టయితే నీవెక్కడో బయలుదేరుతావు. నీవేమి నువ్వు రాజువై, నేనే రాజును, నాటువంటి బలాఢ్యుడు ఎవరు లేరని మా యొక్క అనజులైన నూరుగురు మా యొక్క అనజులున్నారని నీవైనా బలపరుస్తున్నావేమో, కానీ మీ యొక్క తమ్ముళ్ళైనా కానీ ఎవరేమైనా కానీ మా మును ముందర నిలచుండి ఏమి పని లేదు. ఏదైనా సుక్కపూరి వాచుడు ఎప్పుడు ఇప్పుడేనాని వీడెంత చెప్పినా కానీ వింటలేడు. వీని మీదకైనా కానీ యుద్ధానికే బయలుదేరుతాను నేను వద చేయకపోను స్వామి.
ఏమంటున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడైనా కానీ వారు చెప్పిన నా కుమారునైనా వదిలిపెడతలేడు. వదిలిపెడతలేవు. నేను ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాను. యుద్ధానికి సిద్ధం చేస్తున్నా? ఈ ఊరినంతా ఆగమాగం చేసేసుకో. ఇప్పుడు నా యొక్క ముసలాయుధం అనగా నాగలి, ఆ నాగడి చేత పట్టి ఆ యొక్క ఊరిని అంతా పెకలించి కదా జలదిలో కలిపి పడేస్తున్నాను. స్వామి అద్దద్దు, అట్లా చెయ్యకు. నేను నిన్ను వద చేయకనే పోను. నేను నిన్ను వద చేయకనే పోను. నేను నిన్ను వద చేయకనే పోను. నీ తప్పుడు మాటలు మాను. నీ తప్పుడు మాటలు మాను. నీ తప్పుడు మాటలు మాను. నేను నిన్ను వద చేయకనే పోను. ఈ క్షణము లోపల నిన్ను వదయక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను. స్వామి నేను సంహారం చేస్తున్నాను. స్వామి రాజోత్తమ ఆయన ముసలే ఆయుధంతో మొన్న మొత్తం ఊరినంత ఆగమాగం చేసి పడుతున్నాడట. ఊరిని నాశనం చేస్తాడట. నేను ఒక్కని కాక సర్వం ఈ ఊరిని సర్వం ఊరిని ఆగం చేస్తాడట. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలా? నా బిడ్డను ఇచ్చి తీసుకుపోయి ఆయన కాళ్ళ మీద పడాలా. కాళ్ళ మీద పడితేనే మనం బతుకుతాం అయ్యా, లేకపోతే అందరం చచ్చిపోతాం. అలాంటి ఎక్కడ ఉన్నాడు పది పని బాంధవా బలరామా లేదో అద్దు చాలు చాలిగ లేదు. నిన్నైనా ఇప్పుడు వదయ్యాక నేను వదిలిపెట్టను. ఏ అద్దు అయ్యా చాలిగ, ఏ ఇస్తాం కొడుకుని ఇస్తాము, మా కూతుర్ని ఇస్తాము, అందరిని ఇస్తాం. ఇక ఆగు అయ్యా చాలిగా. ఇన్నవా నువ్వు కోపం చెయ్యకు. నీ ముసలి ఆయుధము మా రాజ్యం మీద ఇసబెట్టకు. మమ్మల్ని అందరిని చంపకు. మా ఒక్కడు చేయబట్టి మేము మమ్మల్ని స్వామి ఇప్పుడైనా నీ యొక్క కూతురుని చేయడానికి నా తప్పైంది, నా తప్పు క్షమించి. సరే సరే, ఇగో నీ కుమారుణ్ణి, నా కన్న కుమార్తెను నీ చేతులు పెడుతున్నాను. నీవే తల్లి తండ్రి వర్తుగా భావించి నా పుత్రికను పోషించండి అయ్యా. అదే విధముగా నీ యొక్క పుత్రికనైనా నేను పోషకరణ చేస్తున్నాను. నా కుమారునికి నీ యొక్క కూతురికైనా కానీ ఇప్పుడైనా కానీ పెళ్లి కావలసిన పెళ్లి. ఇప్పుడు మనమందరము కలిసి ఏకంగా పెళ్లి చేసినట్టయితే మనకు చాలా సంతోషం ఉంటుంది. ఓహో, ఇక్కడైనా కానీ సాంబుడికి లక్షలకు ఇక్కడ పెళ్లి జరుగుతున్న ఇప్పటి వరకైనా కానీ లక్షణ పరిణయం చిందు యాక్షగానం ఆరవ భాగం చివరి భాగం ముగిసింది. ఈ కథను చెప్పిన వారు బృందనాయకుడు శ్రీ పులింటి రామస్వామి, గ్రామం కౌట్లాకే, మండల్ జిల్లా నిర్మల్, బృంద సభ్యులు పులింటి శ్రీనివాస్, పులింటి రవి, పులింటి పరమేశ్వర్, పులింటి శేఖర్, గడ్డం గంగారాం, గడ్డం మహేశ్వర్, గడ్డం శ్రావణ్, గడ్డం ఈశ్వరి, పులింటి సుశీల. మంగళనాదము దివ్యారూపము, మంగళనాదము దివ్యారూపము, మంగళనాదము దివ్యారూపము, మాత శివరం పూజ చేయగా. మంగళనాదము దివ్యారూపము, మంగళనాదము దివ్యారూపము, మాత శివరం మా పూజ చేయగా. మంగళవరం మా పూజ చేయగా, దివ్యారూపము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.